हाय फ्रेंड्स, वेलकम टू 24 बेल्स। मैं आज रोज़ मैं पदहार नंबर जातीय रहदारी डेवलपमेंट्स चूपिस्तुन्ना। इप्पुडु मैं एलूर दग्गर कलपर समीपंलो उन्नामु। इक्कड मिनी बैपास् पाइंट दग्गर नुंचि हनुमान जंक्षन् वरकु सागे रहदारी निर्माणं ఎలా సాగుతున్నాయో మీకు ఇప్పుడు చూపించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కల్పర్రు టోల్ గేట్ దగ్గర నుంచి మన ఈ విజువల్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పక్కనే కొత్తగా ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఇది ప్యాకేజీ 2 కింద చిన్నోటిపల్లి నుంచి కల్పర్ వరకు సాగించే చేపట్టిన ప్యాకేజీ 2 పనుల్లో భాగంగా కల్పర్రు టోల్ వద్ద నిర్మాణం ఆగింది. ఇప్పుడు అంటే ఈ చెన్నూరు నుంచి కలపర వరకు రోడ్డు 6 లైన్ల విస్తరణ రహదారి నిర్మాణం పనులు గత 3 ఇయర్స్ బ్యాకే మొదలెట్టారు. అయితే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్, ఇప్పుడు మళ్ళీ ఆ పెండింగ్ పనులనేవి పూర్తి చేయడానికి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కాంట్రాక్టుల చేత పని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం కలపర టోల్గేట్ దాటి దగ్గర నుంచి ఇప్పుడు అలా మనం డెవలప్మెంట్ చూసుకుంటున్నాము. ఇది కల్పరు టోల్గేట్ దాటిన తర్వాత ఉన్న డెవలప్మెంట్స్. రెండు రోడ్డు విస్తరణ జరిగింది, రెండు పక్కల విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఈ పక్క ఆ పక్క కూడా మధ్యలో డివైడర్ నిర్మించాల్సి ఇది సర్వీస్ రోడ్డు మనం వచ్చింది. ఇది ఈ పక్కనే కల్పరు దగ్గర సాగబ గుడి ఉంది. ఆ గుడిని మీకు ఇప్పుడు చూపించాను విజువల్స్లు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం నేను సర్వీస్ రోడ్లో ఉన్నాను. సర్వీస్ రోడ్డు జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కల్పర్రు విలేజ్లోకి మనం ఎంయూపీ అదే యూపీ ఉంది. యూపీ మీద నుంచి మనం ఇప్పుడు ప్రయాణం సాగుతున్నాం. ఈ విజువల్స్ ఇప్పుడు మన కల్పర్రు దగ్గర ఉండే యూపీ అంటే ఫ్లైఓవర్ లాంటిది అన్నమాట. కింద ఈ పక్క ఆ పక్క విలేజ్ ఉంది. ఆ ఫ్లైఓవర్ మీకు ఇప్పుడు ఆ విజువల్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్, మొత్తం డెవలప్ అయిపోయింది, నిర్మాణం పూర్తయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ బొమ్మలూరు విలేజ్ ఒకటి వస్తుంది. అక్కడ కూడా ఆ బొమ్మలూరు విలేజ్ ఫ్లైఓవర్ కూడా అదే యూపీ అండర్ వెహికల్ పాస్ కూడా నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ కల్పర విలేజ్ దగ్గర పాత టోల్ ప్లాజాకి బదులు కొత్తగా టోల్ ప్లాజాని నిర్మిస్తున్నారు. స్టాండర్డ్ టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ కనిపించేది ఇప్పుడు టువర్డ్స్ విజయవాడ వెళ్ళే వైపు మార్గంలో ఇక్కడ దాదాపుగా 10 కాణాలు అంటే 10 వెహికల్స్ ఒకేసారి టోల్ ప్లాజా చెల్లించే విధంగా ఇక్కడ కొత్తగా స్టాండర్డ్ టోల్ ప్లాజాని నిర్మాణం చేపట్టారు. అవి దాదాపుగా ఆ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఇది ఆ టోల్ ప్లాజాకి సంబంధించిన విజువల్స్. ఇది ఇక్కడ ఇంకా ఇక సర్వీస్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అంతా ఇంక నిర్మాణం చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ నిర్మాణం జరగలేదు. కొద్ది 500 మీటర్ల దూరంలో విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే వైపు మార్గంలో మరో టోల్ ప్లాజాని కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అది కూడా మీకు ఇప్పుడు ఈ విజువల్స్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పక్కనే గౌరీశంకర్ హోటల్ ఒకటి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఏలూరు వెళ్ళే టోల్ ప్లాజా. ఇది ఇది బొమ్మలూరు విలేజ్కి సమీపంలోనే బొమ్మలూరు రెవెన్యూ విలేజ్లో ఈ నిర్మాణం చెప్పారు. ఆ టోల్ ప్లాజాకును ఈ టోల్ ప్లాజాకి మధ్యలో దాదాపుగా 500 మీటర్ల దూరంలో ఈ రెండు ప్లాజాలు అంటే రెండు మార్గాల్లో రెండు ప్లాజాలు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇవి కూడా ఈ మే నెలాఖరు నాటికి పూర్తి చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. 16 నంబర్ జాతీయ అంటే చిన్నవాటిపల్లి నుంచి కలప వరకు చేపట్టిన ప్యాకేజ్ పనులు మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నది NH16 అధికారుల ఆదేశాలు. దానికి అనుగుణంగానే కాంట్రాక్టర్లు పనులు సాగిస్తున్నారు. ఇప్పుడు మనం కనిపించబోయేది బొమ్మలూరు విలేజ్ వస్తుంది. ఈ బొమ్మలూరు విలేజ్కి
ఇది పక్కనే సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్డు కాకుండా మనం యూపీ మీదుగా మనం ప్రయాణం జరుగుతుంది. అది మీకు ఇప్పుడు ఆ విజువల్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది యూపీ బొమ్మలూరు విలేజ్లో ఉన్న అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఈ పక్క ఆ పక్క సర్వీస్ రోడ్డు ఉంటుంది కింద కింద భాగంలో. ఇది పైనుంచి నేషనల్ హైవే మీద వెళ్ళే వాహనాలు అన్నిటికీ పైనుంచి ఇది వెళ్ళి వెళ్ళిపోతాయి. ఈ బొమ్మలూరు విలేజ్ సంబంధించిన యూవీపీ ఇది దాదాపుగా పూర్తి అయిపోయింది. దీని నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. చూస్తున్నాగా రాకపోకలు అవి సాగుతున్నాయి అండర్ వెహికల్ పాస్ వంతెన మీద. చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ దాదాపుగా పూర్తి చేశారు. రిటైనింగ్ వాళ్ళకి కూడా పెయింటింగ్స్ ఇంకా వేయాల్సి ఉంటుంది. అవి నిర్మాణం పూర్తి అయిన తర్వాత అవి కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు మనం బొమ్మలూరు విలేజ్ దాటబోతున్నాం. ఇప్పుడు దాదాపుగా బొమ్మలూరు విలేజ్ ఇక్కడ ఈ పక్కనే శిల్పశాల అనేది ఒకటి ఉంది, అంటే బొమ్మలు తయారు చేసే శాల కూడా ఉంది. ఇది బొమ్మలూరు విలేజ్. ఇక్కడ రాబోయేది మనకి రాములేరు వంతెన రాబోతుంది. అక్కడే మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది. రామదేవ్ వంతెన దగ్గరే బైపాస్ స్టార్ట్ అవుతుంది. హనుమాన్ జంక్షన్కి వెళ్ళకుండా బైపాస్లో వెళ్ళిపో డైరెక్ట్గా వెళ్ళిపోతే అటు విజయవాడ వైపు, అటు బందర్ వైపు వెళ్ళడానికి, అటు విజయవాడ వైపు వెళ్ళడానికి బైపాస్ స్టార్ట్ అవుతుంది. అంటే హనుమాన్ జంక్షన్ మీదుగా ఇది ఇప్పుడు మనం చూపించే విజువల్స్ పక్కన అనిసాం కూడా. ఇది రామదేవ్ వంతెన వాగుపైన వంతెన. ఇది ఇక్కడే బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇటు నుంచి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో ఇక్కడ బైపాస్ మనం ఇంకా కొద్ది మేరకు పనులు ఇంకా జరుగుతున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇవి ఇక్కడ మీ విజువల్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక యూపీ ఉంది, అంటే అప్పనవీడు తాళంగూడి వెళ్ళడానికి ఇక్కడ యూపీ ఏర్పాటు చేశారు. ఇది ఫ్రెండ్స్ కల్పర్ నుంచి హనుమాన్ జంక్షన్ బైపాస్ వరకు జరుగుతున్న నిర్మాణ పనులు విజువల్స్ మీకు ఇప్పుడు అప్డేట్గా చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.